హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ వ్యూహం కాపీ కొడుతూ టీడీపీ సంచలన నిర్ణయం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల లక్ష్యంగా వైసీపీ టీడీపీ వేగంగా అడుగులు వేస్తున్నాయి ఒక పార్టీని మరో పార్టీ టార్గెట్ చేస్తున్నాయి తాజాగా టీడీపీ అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించాలని నిర్ణయించింది అసెంబ్లీ సమావేశాలకు ఇక హాజరు కాకూడదని డిసైడ్ అయ్యింది తన సతీమణిపై వైసీపీ ఎమ్మెల్యేలు అసభ్యంగా వ్యాఖ్యలు చేయడంతో ఆ పార్టీ అధికారంలో ఉండగా ఇకపై అసెంబ్లీలు అడుగుపెట్టబోనని ప్రతిపక్ష నేత చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలు ప్రకటించి బయటికి వెళ్లిపోయారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అప్పట్లో తమ నిర్ణయం ప్రకటించలేదు సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అభిప్రాయాలను పార్టీ నాయకత్వం సేకరించింది దీనిపైన పాలిట్ బ్యూరో సమావేశంలో చర్చించారు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని ఇందులో నిర్ణయం తీసుకున్నారు ఎన్నికలకు ఇంకా రెండేళ్ల వ్యవధి ఉండగానే ఇంతకాలం పాటు అసెంబ్లీని బహిష్కరించాలని నిర్ణయం తీసుకోవడం టీడీపీ చరిత్రలో ఇదే ప్రథమం గతంలో వైసీపీ అధినేత సైతం తమ పార్టీ నుంచి ఫిరాయించి మంత్రులు అయిన నలుగురుపై డిమాండ్ డిమాండ్తో అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు దాదాపు ఏడాదిన్నర ముందే అక్టోబర్ రెండు వేల పదిహేడులో నిర్ణయం తీసుకుని ఆ తర్వాత నవంబర్ ఆరవ తేదీ నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభించారు సుదీర్ఘంగా సాగిన పాదయాత్ర సమయంలో జగన్ అసెంబ్లీకి దూరంగా ఉన్నారు పార్టీ ఎమ్మెల్యేలు సైతం అసెంబ్లీకి హాజరు కాలేదు కానీ జగన్ అసెంబ్లీకి రాకున్నా పాదయాత్ర ద్వారా సుదీర్ఘకాలం ప్రజలతో ఉంటూ రాజకీయ వ్యూహాలు యాత్ర నుంచి అమలు చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేజిక్కించుకున్నారు అయితే కారణాలు పరిస్థితులు వేరైనా నాడు జగన్ ఇప్పుడు చంద్రబాబు ఒకే నిర్ణయం తీసుకున్నారు దాదాపుగా జగన్ వ్యూహాలను కాపీ కొడుతూ టీడీపీ కూడా అసెంబ్లీని బహిష్కరించాలని నిర్ణయించింది ఆ తర్వాత చంద్రబాబు లోకేష్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు కానీ ఇప్పుడు టీడీపీ మాత్రం రెండు సభలోనూ వైసీపీ మెజారిటీ ఉండడంతో వారి నిర్ణయాలకు రూట్ క్లియర్ చేసినట్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పార్టీ పరంగా వచ్చే ఎన్నికలకు సిద్ధం చేసేందుకు సిద్ధం కార్యాచరణ ముందుగా పార్టీ సభ్యతలతో పాటుగా మహానాడు ద్వారా ఎన్నికల సమరసంకం పూరించాలని భావిస్తోంది త్వరలోనే పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ జనంలోకి వెళ్లాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది అందుకోసం ఆయన యాత్ర ప్రారంభిస్తారని చెబుతున్నారు వచ్చే ఏడాది పార్టీ అధినేత చంద్రబాబు సైతం బస్సు యాత్ర చేస్తారని తెలుస్తోంది గతం కంటే భిన్నంగా ఈసారి ముందుగానే పార్టీ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్లాలనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది జనసేన బీజేపీ అడుగులను గమనిస్తున్నారు వైసీపీ మనహా మరే పార్టీని దూరం చేసుకోకూడదన్న వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం మార్చి పద్నాలుగు జరిగే పార్టీ ఆవిర్భావ సభలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది అయితే రెండు వేల పద్నాలుగు పొత్తులు తిరిగి ఏపీలో కనిపిస్తాయని అంచనాలు వ్యక్తమవుతున్నాయి వైసీపీ సైతం ఇప్పటికే ఆ మూడు పార్టీలపైన విమర్శలు మొదలు పెట్టింది రాష్ట్రపతి ఎన్నికల తర్వాత కేంద్రంతో బీజేపీతో జగన్ సంబంధాలపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి